గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ప్రస్తుతం ఇంకొక కొత్త శత్రువు మనకి తయారైనట్లుగా కనిపిస్తుంది. ఎందుకని అంటున్నాను అంటే, భారతదేశం ఎదగటం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకు ఇష్టం ఉండదు. అందులో ముఖ్యమైనటువంటి దేశాలను కనుక లెక్కేస్తే ఫస్ట్ ప్లేస్లో పాకిస్తాను, చైనా ఉంటాయి, తర్వాత అమెరికా ఉంటుంది. సో అలాగే ఇతర పాశ్చాత్య దేశాలు. మనం ఎదుగుదలను కోరుకునేటువంటి దేశాలను లెక్క పెడితే మన ఎదుగుదలను కోరుకునేటువంటి దేశాల్లో మొదటి స్థానంలో రష్యా ఉంటుంది, తర్వాత ఇజ్రాయెల్ ఉంటుంది, తర్వాత సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్. సో ఇవి మన మిత్ర దేశాలు అనుకోవచ్చు. అయితే సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఒకప్పటి తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి ప్రస్తుత బంగ్లాదేశ్ని పాకిస్తాన్ చెర నుంచి విడిపించి దానికి కావలసినటువంటి సాయుధ సపోర్టు కూడా ఇచ్చి 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసి మరీ బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇప్పించినటువంటి దేశం భారతదేశం. ప్రపంచ దేశాల ఐక్యరాజ్య సమితి వేదిక మీద దీని గురించి ప్రస్తావించినప్పటికీ కూడా ప్రపంచ దేశాలు ఆ రోజు భారత్కి సపోర్ట్ చేయలే. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ డైనమిక్ డెసిషన్ కారణంగానే ఈరోజు బంగ్లాదేశ్ అనేటువంటి ఒక కొత్త దేశం 1971లో రూపుదాల్చడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్ ఎదుగుదల కోసం భారత్ కృషి చేస్తూనే ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే, భారత్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలకు భారతే సహాయం చేసేది. నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మయన్మార్ కావచ్చు, బర్మా, తైవాన్, మాల్దీవ్స్, ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు, ఆఫ్ఘనిస్తాన్తో కలిపి ఆఫ్ఘనిస్తాన్లో కూడా భారత్ ఎన్నో డ్యాములు నిర్మించింది. ఆ దేశ అభివృద్ధి కోసం బ్రిడ్జిలు, డ్యాములు ఎన్నో నిర్మించడం జరిగింది. సో ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి చిన్న చిన్న దేశాలను కాపాడుకుంటూ వస్తుంది భారత్. అలాంటిది చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటినీ శత్రువులుగా మారిస్తే భారత్ని ఆక్రమించటం కావచ్చు, ఎదగనివ్వకుండా చేయటం కావచ్చు ఈజీ అవుతుంది అనేది శత్రు దేశాల యొక్క లక్ష్యం. సో దాంట్లో భాగంగానే ఒకవైపు పాకిస్తాన్, మరొక వైపు చైనా శ్రీలంకతో, ఆ శ్రీలంకకు అప్పులు ఇచ్చి కావలసిన విధంగా చేసి చివరికి శ్రీలంక నెగిటివ్ చేయాలని చూశారు. అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితులు, సివిల్ వార్ కారణంగా శ్రీలంకను మరలా భారతే ఆదుకోవలసి రావటం శ్రీలంక ప్రస్తుతం తటస్థంగా ఉన్నటువంటి పరిస్థితి. నేపాల్లో అదే పరిస్థితి చైనా క్రియేట్ చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనించినట్లయితే, ప్రభుత్వం బంగ్లాదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత ఎప్పుడూ కూడా బంగ్లాదేశ్ అనేది భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి సందర్భాలు చాలా చాలా తక్కువ. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే పరిస్థితి, భారత్ వ్యతిరేక నినాదాలతో బంగ్లాదేశ్ మారుమోగుతున్నటువంటి పరిస్థితి. సింపుల్గా ఇటీవల జరిగినటువంటి అల్లర్లలో, ఆందోళనలో హిందువులే టార్గెట్గా భారీ స్థాయిలో హత్యలు, అత్యాచారాలు జరిగినటువంటి పరిస్థితి. సో వీటన్నింటికీ కారణం ఏంటంటే, భారత్ వ్యతిరేక విధానాలను ప్రోత్సహించటం, దానికి వెనుకుండి నడిపిస్తున్నటువంటి చైనా, ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. బంగ్లాదేశ్తో భారత్ సుదీర్ఘమైనటువంటి సరిహద్దును పంచుకుంటూ ఉంది. సో ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ని గనక చైనా చెప్పు చేతల్లోకి తెచ్చుకోగలిగితే భారత్తో ఏదో ఒక గొడవ పెట్టుకుంటానికి కానీ, దాడులు చేయటానికి కానీ చైనాకు చాలా వెసులుబాటు కలుగుతుంది. సో అందుకే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టడం, కొంతమంది రాజకీయ నాయకులను వారి గుప్పెట్లో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అల్లకల్లోలం సృష్టించి ఆందోళనలు చెలరేగేలా చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి దాని ద్వారా వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారిని గద్దెనెక్కించి వారికి అనుకూలంగా నడుపుకునేటువంటి ప్రయత్నం. సో ఇదే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి కొత్తగా తయారవుతున్నటువంటి ఈ శత్రువుతో భారత్ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది అయితే చూడాలి.